చాకలీ ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బహుజన ప్రజా సంఘాల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వడ్ల మాధవాచారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన ఐలమ్మ నిరంకుశ దొరల పాలనకు వ్యతిరేకించారన్నారు. ఈ కార్యక్రమంలో పల్లెటూరు ప్రసాద్, శివకుమార్, చేతన్, సాగర్, భాను, నందు, సంతు తదితరులు పాల్గొన్నారు. చేసిన పోరాటాలను ఈరోజు ఒక సామాజిక వర్గానికే సాకలి ఐలమ్మ స్ఫూర్తిని పోరాటాన్ని అంటగడుతున్న చరిత్ర ఇది. ఆ స్ఫూర్తిని చరిత్రను సబ్బండ వర్గాలు, సంపన్న కులాలు, అణగారిన వర్గాలు ఆమె చరిత్రను ఇప్పుడు దరిచేర్చుకొని ఆమె ఆశయాలను, ఆమె అనుగుణంగా పోరాటాలను, ఒక వీరనారి ఉద్యమాలను దొరలను తరిమి కొట్టిన తీరుగా ఈ దుబ్బాక గడ్డ మీద ఈ దొరలను తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. ఆమె స్ఫూర్తితోటే దుబ్బాకలో జరగబోయే ఉప ఎన్నికల్లో దొరలను తరిమి కొడతారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. తన విరోచిత పోరాటంతో అక్కడ ఉన్న ప్రాంత ప్రజలను గడగడలాడిస్తూ తీవ్రమైన హింసతో కొనసాగుతున్నటువంటి దొరల ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి విష్ణూరు రామచంద్రారెడ్డి గారిని తన అమోఘమైన పోరాటంతో బహుజన కులాల ఒక్కామెనే బయలుదేరి బహుజన కులాలన్నింటినీ, ఉత్పత్తి కులాలన్నింటినీ కలుపుకొని రాజ్య పాలనను అంతమొందించినటువంటి ఘటన మాకు ఆదర్శం. ఆమె స్ఫూర్తితో ఇవాళ ఈ దుబ్బాక నియోజకవర్గం నుంచి మేము పిలుపునిస్తూ ఉన్నాం ప్రజలందరికీ. మేము ఒక్కొక్కరమే కలిసి బయలుదేరినాము. సమస్త ప్రజలందరినీ, ఉత్పత్తి కులాలందరినీ, అదేవిధంగా సమస్త బహుజన కులాలందరినీ కలుపుకొని ఈ దుబ్బాకలో బహుజన జెండా ఎగిరేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.